అమ్మయ్యా మైకిల్ వాళ్ళ ఇంట్లో ఎట్లయితే నీట్గానే జరిగింది కదరా మీటింగు. అవును మాయా, నీట్గానే జరిగింది. నువ్వు ముందర చూడు మాయో, ఎవరైనా వచ్చి గుద్దేస్తారేమో. ఏమరా అంత భయపడుతున్నావు శిక్షాన్? ఏం లేదులే మాయా. ఇది సరే కానీ ఇక్కడ చూసావా ఎవరో కొత్త ఇల్లు కడుతున్నారు? అవును మాయా, ఎవరై ఉంటారు? ఏమోరా మన లాస్ ఏంజెల్స్ లోకి ఈ మధ్య చాలా మంది కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. అవునా మీ మాయ, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. కానీ ఇల్లు చూస్తుంటే సూపర్గా ఉన్నట్టుంది మాయా. ఇల్లా నాకైతే ఇప్పుడే అంత అనిపించట్లే. కట్టిన దాకా మనం అయితే చెప్పలేరు డోరేమోన్ శిక్షాన్. అవును మాయ, అది కానీ కరెక్టే. ఇటు చూడు మాయ, ఇటుగా ఒక మంచి ఇల్లు అయితే ఉంది. అవును ఉందిలే. సర్లే ఇంకా ఇంటితో మనకు దేనికి, మనం పోదాం పదండి ఇంకా. సర్లే కానీ మాయ ఆగో, ఒక నిమిషం ఆగు. ఏంట్రా శిక్షాన్ ఏమైంది? మాయ ఒకసారి ఇంటి డిజైన్ చూడు మాయ, ఎట్లుందో. ఈ ఇంటి డిజైనా? ఒరే అవును రే, బాల్కనీలో నుంచి ఆయన ఎవరో చూస్తా ఉన్నాడు. అవునా మీ మాయ, పైన డిజైన్ కానీ చూడు మాయ, భలే ఉంది ఇక్కడ ముందర కానీ. సర్లే ఉంటే ఉనింది, మన దగ్గర అంతకు మించి ఇల్లులు ఉన్నాయి, ఏమంటావు? అంతకు మించి ఇల్లు లేవు మాయ మన దగ్గర. దేనికి లేవురా, మన దగ్గర ఆల్రెడీ మొన్నే ఒక ఇల్లు కట్టించాం కదా, బాగాలేదు ఆ ఇల్లు? అది బాగానే ఉంది మాయ, కానీ మన దగ్గర ఉండే ఇల్లే మాయ అసలు ఏం బాగాలేదు. ఇప్పుడు చూడు మాయ అసలు ఇల్లు చూడు, ఈ చెట్టు చూడు మాయ, అసలు ఏమైనా ఉంది ఇంటి ముందర? మన ఇంటి దగ్గర అసలు ఇట్లాంటి చెట్టు ఉంది అసలు? ఒరే ఆ చెట్టుదే ఉందిరా, పెట్టించేద్దాం శిక్షణ అంతే కదా. మాయ లేదు మాయ, ఆ చెట్టు పెట్టిస్తే కాదు, మనం మన ఇంటిని అప్డేట్ చేసుకుందాం మాయ, ఏమంటావు? ఎన్ని రోజులు నా ఇంట్లోనే ఉంటాం చెప్పు. అవును అది కరెక్టే. చేద్దాం డా మీ మాయ ప్లీజ్. ఒరే శిక్షణ్ ఇల్లు అప్డేట్ చేయాలంటే మాటలు కాదురా నైనా, మనం కొత్త ఇల్లు కట్టిన దానికంటే ఈ ఇంటికి ఇంకా ఎక్కువ అవుద్ది. మాయ ఏం కాద్దా మీ మాయ ప్లీజ్ మాయ చేద్దాం. ఆగ్రహ ఒక విషయం నన్ను ఆలోచించుకొని. సో మనం అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఇంటి దగ్గరికి ఏడొచ్చాం మాయ. ఒరే అద్దో చూడురా కింద నుంచి మన ఇల్లే కనిపిస్తుంది. అవును మాయ చూడు, ఎంత చిన్నగా ఉందో మన ఇల్లు. అంత చిన్నగా ఉంటే మనం ఆడుంటాం మాయ చెప్పు. ఇంకొంచెం పెద్దదనుకో, మనకు చాలా ఫ్రీగా ఉంటుంది మాయ. ఇంకా మన ఇంటికి అవెంజర్స్ వాళ్ళందరూ కానీ వస్తుంటారు కదా, వాళ్ళకి కానీ ఫ్రీగా ఉంటుంది. అవునవును అది కరెక్టే. సరే శిక్షాన్ నువ్వు చెప్పినట్టే మన ఇంటర్ని అయితే అప్డేట్ చేసుకుందాం, కానీ కొంచెం తక్కువలో చేసుకుందాం, ఏమంటావు? మాయ నేను చెప్పిన అన్ని ఉండాలి మాయ మన ఇంట్లో. ఏంట్రా అయ్యి? అదే మాయ, ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకా ఒక పార్కింగ్ యార్డ్ చాలా పెద్దగా ఉండాలి మాయ, ఎందుకంటే మన కార్లన్నీ ఈ మధ్య అమ్మేస్తున్నాం పార్కింగ్ లేకుండానే. అవునరా రే అది కరెక్టే, ఈ మధ్య పార్కింగ్ లేకుండా మనం ఉండే కార్లన్నీ అమ్మేసాం. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి రెండు కార్లు ఆ బైక్ ఒకటి ఉంది అంతే. అవును మాయ, నువ్వు అదే కానీ పార్కింగ్ అని మంచిగా చెప్పించావు అనుకో, ఇంకా పెద్ద పెద్ద కార్లన్నీ పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ రోల్స్ రాయస్ ఉంది మన ఊర్లో, ఆ రోల్స్ రాయస్ కానీ తెచ్చి మన కార్ కలెక్షన్ లో పెట్టుకోవచ్చు. అవునరా శిక్షా నువ్వు చెప్పింది కానీ కరెక్టే, ఆలోచిస్తే కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ చూసేవా, ఎన్ని రోజుల నుంచి ఇట్లే ఉంది, నీళ్లు కానీ మార్చలేదు. సరే శిక్షాన్ నువ్వు చెప్పినట్టే ఇంకా ఈ ఇంటిని అప్డేట్ చేసేద్దామా? చేసేద్దాం మాయ చేసేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ వెళ్ళి మన లెస్టర్ని అడగదాంరా, అంటే ఎవరెవరు తెలుసుంటారో ఏందో అనేది. డబ్బులు కానీ చూసుకోవాలి ఫస్ట్, అయితే నా దగ్గర ఎంత ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ఉన్నాయి అన్నీ చూసుకొని ఆ తర్వాత చెప్పాలరా. మళ్ళీ ఒకవేళ మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బుల కంటే ఎక్కువైనాయి అనుకో, అప్పుడు చాలా కష్టమవుద్ది. అవునా మీ మాయో, నువ్వు చెప్పింది కరెక్టే. సరే ఫస్ట్ అయితే వెళ్ళి మన లెస్టర్తో మాట్లాడదాం రండి, ఆ తర్వాత తెలుస్తుంది మనకి ఎట్లాంటి ఇల్లు కట్టించుకోవాలి ఏంటి అనేది. నాకైతే కొంచెం పెద్ద ఇల్లు కావాలరా, ఎందుకంటే కింద ఉండే స్థలం కానీ మందే, అండ్ పైన అసలు చాలా ఎక్కువ స్థలం ఉంది, దాన్ని అంతటిని మనం ఇప్పుడు కవర్ చేయాలి. ఇదో ఈ చెట్టు దాకా మన స్థలమే ఉందిరా శిక్షాన్. అవునడా మీ మాయ, అయితే మనకు పెద్ద ఇల్లే వస్తుంది, నువ్వు ఈ స్థలాన్ని అంతా వేస్ట్ చేసామయ్యా. అవునవును వేస్ట్ చేసా, కానీ ఈసారి అయితే అట్లా జరగదు చూడు. ఈ చెట్టు దాకా నేనైతే స్థలాన్ని వాడేస్తాను, పైన అయితే హెలిప్యాడ్ పెట్టిస్తాను, అండ్ కింద అయితే దీనికంటే ఒక కొంచెం పెద్ద స్విమ్మింగ్ పూలే కట్టిస్తాను. ఆ తర్వాత ఇంకేమేం కడదాం అబ్బా? ఇంకేంటి మాయ ఏం కట్టేది? ఒరే ఇంకా కట్టాలరా, పార్కింగ్ యార్డ్ ఎక్కడ పెడదాం రా శిక్షణ్ చెప్పు. మాయ బయట నుంచి పెడితే ఎట్లా ఉంటుంది మాయ పార్కింగ్ యార్డ్? బయట బయట అంటే ఎట్లా వస్తుంది మన పార్కింగ్ యార్డ్? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉండేది అయితే అసలు సరిపోదు, ఇంకా దీనిపైన పెట్టియాలా? లేదు మాయ దీనిపైన కాదు, అక్కడ రోడ్డు అవతల పెట్టేసి ఎట్లా ఉంటుంది? ఏంటి రోడ్డు అవతల? రోడ్డు అవతల ఏంటో పార్కింగ్ యార్డ్? అసలు అడంతా కొండలే కదా ఉండేది మాయ. అటు కాదు మాయ, అటు నుంచి పైకి మెట్లు ఉంటాయి మాయ, మెట్ల నుంచి మన పార్కింగ్ యార్డ్ అయితే వస్తుంది, అక్కడ ఫస్ట్ ఫ్లోర్ మాయ. ఏంది అట్లా అంటావా? అవునరా శిక్షా నువ్వు చెప్పింది కానీ కరెక్టే, అక్కడ మనం అయితే పార్కింగ్ యార్డ్ కట్టియచ్చు, బాగానే ఉంటుంది. అవును మాయ, ఆ తర్వాత మనకైతే పైన హెలిప్యాడ్ పెట్టించుకోవచ్చు మాయ, మన హెలికాప్టర్ కానీ దించుకోవచ్చాడా? కానీ మనకి హెలికాప్టర్ లేదు కదరా శిక్షాన్. ఏముంది మాయ, కొనుక్కుంటే వస్తుంది హెలికాప్టర్, లేదా మనం ఆల్రెడీ మిషన్ చేస్తాం కాబట్టి మిషన్ లోనే హెలికాప్టర్ వస్తుంది, ఏమంటావు? సరే సరే వచ్చైతే కార్ ఎక్కు ఫస్ట్. ఆగమాయ వస్తున్నా. ఒరే ఏం చేస్తున్నారు శిక్షాన్, అక్కడ డోరీమోన్ గాడు ఎక్కువ ఉన్నాడు, నువ్వు ఇటు రారా? మాయ ఆగమాయ, నువ్వేంటి అసలు వెళ్ళిపోతా ఉన్నావు? నువ్వు ఆడ అసలు నా మాట వింటే కదా, అది తలుపు తీసుకుని ఎక్కేదానికి నాకు అల్దాకా నాంచావు. మాయ మాయ చూడు మాయ, రోల్స్ రాయ్స్ వెళ్తుంది.
షింగ్చాన్ తొందర పడబాక మనం ఇల్లు కట్టించిన తర్వాత ఇంకా రోల్స్ రాయస్ మన ఇంట్లోనే ఉంటుంది. రోల్స్ రాయస్ ఏంటి, ల్యాంబోర్ని కానీ బిఎండబ్ల్యూ కానీ నీకు నచ్చిన కార్ వేసుకొని తిరగొచ్చురా మనం కానీ ఇల్లు కట్టించామంటే. అదే కదా మీమయ్య, మనకు ఖచ్చితంగా ఇల్లు కట్టేయాల్సిందే ఇప్పుడు అట్లయినా కానీ. సరే షింగ్చాన్, మనం అయితే ఫస్ట్ వెళ్ళి లెస్టర్తో మాట్లాడదాం, ఎందుకంటే లెస్టర్ దగ్గర మంచి మంచి ఆర్కిటెక్చర్లు అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్లు అండ్ ఇంకా ఇంజనీర్లు చాలా మంది తెలిసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళతో కానీ మాట్లాడేవనుకో, మనకు నచ్చిన ఇల్లు అయితే కట్టచ్చు. అవును మోయో, సరే అయితే పదమోయ వెళ్ళి మన లెస్టర్ అంకుల్తో మాట్లాడేద్దాం. సరే సరే, వెళ్ళే లోపల మీ ఫ్యాన్స్ అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనరా. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలు అన్ని చూడొచ్చు. ఓకేనా అండి, వీడియోకి అయితే 5 లక్షలు టార్గెట్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకేనా, మర్చిపోకుండా లైక్ అయితే కొట్టేయండి. మీరు కానీ లైక్ కొట్టారనుకోండి, ఈ వీడియో వేరే వాళ్ళకి కానీ రీచ్ అవుద్ది. ఓకేనా, సో ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టేసేయండి. ఓకే ఓకే, లెస్టర్ రోల్ ఇల్లు ఇటు పక్కేనా, ఈ ఆర్డర్ నైనా మర్చిపోయాను నేను లెస్టర్ రోల్ ఇల్లు. ఏంటి మావయ్య మర్చిపోయేది ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఓకే వచ్చేసాం లేరా, ఇద్దో ఇదే లెస్టర్ రోల్ ఇల్లు, నేను వచ్చాం మళ్ళీ మర్చిపోయాను. ఓకే రండి లోపలికి వెళ్దాం. వస్తున్నాను, ఆగడా మీ మావయ్య, మన లెస్టర్ అంకుల్ ఉన్నాడా లేదా? ఉండుంటాడులే, మన లెస్టర్ అడగపోతాడు చెప్పు, అంతా ఈ కంప్యూటర్ రూమ్ ముందర కూర్చో ఉంటాడు. అవును కదా, అది కరెక్టే, మన మావయ్య ఎప్పుడు కంప్యూటర్ ముందర కూర్చో ఉంటాడు. పదవడా మీ మావయ్య పద. ఓకే రండి లోపలికైతే వెళ్దాం, ఇక్కడ ఏందో కుక్క రస్తా ఉంది. ఏం లేదు కదా కుక్క? లేదు లేడా మీ మావయ్య, పద లోపలికి వెళ్దాం. ఓకే ఓకే, లెస్టర్ అయితే ఇక్కడే ఉన్నాడు. లెస్టర్! ఏంటి డామినేటర్, సంగతి ఎట్లా వచ్చావు, ఏమైంది, ఎంత పని అన్నావు? అదే లెస్టర్, మాకు ఇప్పుడు ఒక కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాం. ఏంటి మళ్ళీ కొత్త ఇల్లా, ఏం మాట్లాడుతున్నావు యా, మొన్నే కదా గృహప్రవేశం అని చెప్పి ఒక ఇంటికి తీసుకెళ్ళావు నన్ను. అది కాదు లెస్టర్, ఇప్పుడు ఉండే ఇంటిని మేము అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం, దానికి నీ ఐడియాలు ఏమైనా ఉంటే చెప్తావా? ఏంటి నా ఐడియాలా, సరే నీ ప్లాన్ ఏంటో చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా. నా ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి. ఆల్రెడీ ఉంది కదా స్విమ్మింగ్ పూల్. అది కాదు, ఇంకొంచెం పెద్దది కావాలి. సరే సరే చెప్పు, ఆ తర్వాత? మా ఇంటి ఎదురుగా కొండ ఉంది కదా. ఉంది, తర్వాత? ఆ కొండ మీద మాకైతే పార్కింగ్ కావాలి. ఏంటి పార్కింగ్? ఓ అమ్మో, నువ్వు చెప్పే మరి ఇంపాసిబుల్ కొన్నయ్యే. సర్లే, నువ్వు చెప్పే ప్లానింగ్ అయితే నాకే అర్థం కావట్లేదు, కానీ నీకు ఒక ఇంజనీర్ ఆర్కిటెక్చర్ వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని అడుగు. సరేనా? సరే సరే లెస్టర్, నెంబర్లు ఇస్తావా? ఇస్తున్నా ఆగు. ఓకే ఆల్ రైట్, నెంబర్లు అయితే ఇచ్చేసాడు మన లెస్టర్. థ్యాంక్ యూ లెస్టర్. సర్లే డామినేటర్, నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తా చెప్పు. ఓకే ఓకే, సరే అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే డామినేటర్. ఓకే రారా శింక్షన్ డోరి, మనం వెళ్దాం. వస్తున్నా, ఆగడం ఏమయ్యా, రండిరా ఫాస్ట్గా, ఇప్పుడు మనకైతే టైం లేదు, అసలే మనకి సంక్రాంతి కానీ వచ్చేస్తుంది, అంత లోపల మనం అయితే కొత్త ఇల్లు కట్టించుకోవాలి అట్లయినా కానీ. కట్టించేసుకుందా, ఆగడం ఏమయ్య, నువ్వు ఎట్లయినా కానీ వదలకూడదు మావయ్యా, ఇల్లు కట్టిందే నిద్రపోయేదే లేదు అసలు. సరే సరేలే. ఓకే మనం అయితే ఇప్పుడు ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో ఫస్ట్ అయితే ఆయనతో మాట్లాడదామా? సరే మావయ్య, మాట్లాడదాం ఫస్ట్. ఓకే ఓకే ఆగు, ఫస్ట్ అయితే మన కార్ని సైడ్ కాపాలి, లేకపోతే పోలీసు వాళ్ళకి అడ్డం అయిపోద్ది. అవునా మీమయ్య, అక్కడ ఏంటి దొంగలా? ఒరే అవును రా, దొంగలు ఉన్నట్టే ఉన్నాడు, అదో అక్కడ చూడు పోలీసు, ఆయన అయితే ఆ దొంగ వెనకాలే పడుతున్నాడు. అవును మావయ్య, మనకు దేనికి లేదు వెళ్ళబాక. సరే మనం అయితే ఆర్కిటెక్చర్కి ఫోన్ చేసి చూద్దాం. సరే మావయ్య ఫోన్ చేయి, ఫస్ట్ అయితే ఇంజనీర్కి ఫోన్ చేయి మావయ్య, ఆ తర్వాత ఆర్కిటెక్చర్ ఆయనకి చూద్దాం. సరే సరే ఆగు, ఫోన్ చేస్తా ఇంజనీర్కే. ఓకే హలో. సార్ మీరు ఇంజనీరేనా? అవును బాబు చెప్పు. సార్ ఇప్పుడు మాకున్న ఇంటిని మేము అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం, సో దానికి మీ ఐడియాలు ఏమైనా చెప్తారా? ఐడియాలా, సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు బాబు, మీ ఊరు లాస్ శాంటోసేనా? అవును సార్ లాస్ శాంటోసే. సరే అయితే నేను నీకు ఒక అడ్రస్ పెడతా, అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం, ఏమంటావు? సరే సరే అన్న, వస్తున్న అడ్రస్ పెట్టండి నాకు ఒకసారి. ఓకే బాబు పెడుతున్నా చూడు. ఓకే ఆయన అయితే లొకేషన్ పెడతా అని చెప్పాడు రా శింక్షాన్, అక్కడికి వెళ్ళి మనం అయితే మాట్లాడమని చెప్పాడు. సరే మోయ, పద లొకేషన్ పెట్టాడు ఆయన? లేదురా ఇంకా పెట్టలేదు, ఎక్కడ ఉంటుందో కానీ ఆయన మాట తీరైతే బాగానే మాట్లాడుతున్నాడు, నాకు తెలిసి మంచి అయినారు ఆయన. అవును మోయ, మంచిగా అయితేనే బాగుంటుంది, మన ఇల్లుగా నీట్గా కట్టిస్తాడు, అదే కదా మనకు కానీ కావాల్సింది. అదే అనుకో. సరే సరే కాసేపు వెయిట్ చేయి, ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం, ఏమంటావు? సరేడా మీ మోయ, పద ఫాస్ట్గా. ఆల్రెడీ మనకైతే ఆయన లొకేషన్ పెట్టినట్టున్నాడు రా శింక్షాన్. ఏది మోయ, ఆడ పెట్టినాడు? ఆగు చూస్తున్నా మ్యాప్లో. ఓకే మనకైతే లొకేషన్ అయితే పక్కనే ఉందిరా, మనం ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే సరిపోద్ది, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే పద మోయ. ఓకే ఈయన అయి ఉంటాడా, వెళ్ళి మాట్లాడదామా? మాట్లాడదాం మోయ, ఈయన అయి ఉంటాడేమో. సరే సార్, నేనే సరే ఇందాక ఫోన్ చేసింది, మీరే నా కాల్ లిఫ్ట్ చేసింది. అవును బాబు, నువ్వే నా లాస్ శాంటోస్లో ఏదో ఇల్లు అప్గ్రేడ్ చేయాలని చెప్పావు. అవును సార్ నేనే. సరే బాబు ఎక్కడ ఇల్లు? ఏంటి ఇప్పుడు ఇల్లు కానీ నాతో తీసుకురావాలా? అంటే అదేం లేదు బాబు, నేను ఊరికి చెప్పాను.
సరే ఇప్పుడు మీరు మా ఇల్లుని చూసి చెప్తారా అప్డేట్ ఎట్ట చేయాలి అనేది. అవును బాబు. సరే అయితే నాతో రండి చూపిస్తా మా ఇల్లు. ఓకే బాబు వస్తున్నా మాగు. ఇదంతా బానే ఉంది కానీ అన్న మీతో పాటు ఇంకెవరు రారా? ఫస్ట్ నేను వెళ్ళి చూసుకుంటా బాబు, అండ్ ప్రైజ్ అవన్నీ ఓకే అంటేనే మాత్రమే ఇంకా మా వాళ్ళని కానీ తీసుకొస్తా. సరే సరే అన్న అయితే ఫాస్ట్గా ఎక్కండి. ఓకే బాబు నేను ఎక్కేసా. చిన్న నువ్వేంటి వెనకాలెక్కావు? నన్ను ఏం చేయమంటారు అంకుల్, మీరే కదా నా సీట్ ఎత్తేశారు. అరే ఈ పిల్లడు బాగా తమాషాగా ఉన్నాడు కచ్చిన్న. వాడంతేలన్న వాడిని పట్టించుకోబాకండి. ఇద్దో అన్న వచ్చేసాం మా ఇంటికి. ఇద్దో ఇదే మా ఇల్లు. ఓ ఇదేనా? కే బానే ఉంది చూసేదానికి. ఒకసారి నాకు మీ ఇల్లు అంతా మొత్తం తిరిగి చూపిస్తావా? సరే రండి అన్న చూపిస్తాను. నా వెనకాల రండి. సో ఇది వచ్చేసి కిందకి ఎంట్రీ అనమాట, ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ. ఓ నువ్వైతే ఏది వాడతావు బాబు? నేనైతే ఎక్కువ కిందకి వెళ్ళేదానికే వాడతా, ఎందుకంటే కింద స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి కదా అందుకనే. సరే బాబు అయితే లోపలికి పోతా. ఓకే ఇప్పుడు నాకు లోపల వచ్చేసి ఏం చేంజ్ చేస్తే అవసరం లేదన్న. నాకైతే ఈ ఇల్లు ఉండేది ఇట్లే కావాలి, కానీ పైన రెండు ఫ్లోర్లు రావాలి. అండ్ గ్యారేజ్ చెప్పాను కదా, గ్యారేజ్ అయితే నాకు అవతల పక్క రావాలి. రోడ్డు అవతల నుంచి ఒక రోడ్డు వచ్చి నాకు సెకండ్ ఫ్లోర్ కనెక్ట్ అవ్వాలి. ఏంటి బాబు మరి ఇంపాసిబుల్ టాస్క్ లాగా చెప్తున్నావు అన్న? డబ్బులు మాత్రం ఎంతైనా పర్లేదు, అంటే కొంచెం చూసుకొని చెప్పండి. నాకు మాత్రం ఇట్లయితే కావాలి ఖచ్చితంగా. సరే ఫస్ట్ నీ ఇల్లు చూపి బాబు. ఓకే ఇదోండి, ఇది వచ్చేసి నా కిచెన్. ఇక్కడంతా ఇదే ఉంటుంది, కిచెన్ సోఫా ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. ఇంకేముంటుంది? ఇంకేం ఉండదు ఇక్కడ. అక్కడైతే బుక్ షెల్ఫ్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఒక బాల్కనీ. ఈ బాల్కనీ ఏమంత బాగుండదు కానీ నాకైతే ఇంకా పైన నుంచి చూడాలనిపిస్తుంది అన్న. అంటే ఇక్కడ చూసే ఈ చెట్లన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి, అదే కొంచెం పైన నుంచి అనుకో ఇంకా నీట్గా చూడొచ్చు. అవును బాబు నువ్వు చెప్పింది కానీ కరెక్టే. సరే ఈ టూ ఫ్లోర్స్ అంటే నాట్ బ్యాడ్. సరే కింద చూపిస్తావు ఒకసారి? సరే అన్న నా వెనకాలే వచ్చేయండి, కింద చూపిస్తాను మీకు కానీ. ఒరే శిక్షణ్ డోరిమాన్ మీరు కానీ రండిరా. వస్తున్నాం అయ్యా, వస్తున్నాం. ఓకే ఓకే. ఇంకా కింద అయితే మా చాప్గాడి ఇల్లు ఉంది, ఆ చాప్గాడి ఇంటి దగ్గర అప్డేట్ చెప్పిద్దామా? రే శిక్షణ్. ఏంటిడా మీ మంచి చెప్పు. కింద మన చాప్ ఉంది కదా? అవును మా అయ్యా ఉంది. దానికి దానికి ఫుడ్ లేదా? ఒరే ఫుడ్ సంగతి పక్కన పెట్టా, అది ఎప్పుడో తింటానే ఉంటుంది కానీ అక్కడ దాని ఇంటిని కానీ అప్డేట్ చేద్దామా? ఏంటి దాని ఇంటిది అప్డేటా? అవును మాయ్యా పండ్ల పని అయిపోద్దిలే దీంట్లో. ఆ ఇంటికి ఎంత పడదు చెప్పు, మా అయితే ఒక రెండు మూడు డాలర్లు పట్టద్దేమో, దానికని కొంచెం పెద్ద చేసేద్దాం, ఏమంటావు? అవునరా శిక్షణ్ నువ్వు చెప్పింది కరెక్టే. సర్లే చేసేద్దాం, ఏముంది ఇంతలో ఎంతో కొంత మెటీరియల్ అయితే మిగరలది, దాంతో చాప్గడ్డి ఇల్లు అయితే కట్టేద్దాం. సరే మోయ్యా. ఓకే అన్న ఇదోండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దీన్ని నాకు కొంచెం వెడల్పుగా చేయాలి. ఇదోండి ఇక్కడ నాకు స్థలం వచ్చేసి నాకు ఈ చెట్టు దాకా ఉంది, ఈ చెట్టు దాకా నాకైతే స్విమ్మింగ్ పూల్ రావాలి. ఓ స్విమ్మింగ్ పూల్ అయితే పెద్దదే కావాలన్నమాట నీకు? అవునా, నాకైతే స్విమ్మింగ్ పూల్ పెద్దదే కావాలి. అండ్ ఆ తర్వాత ఈ కింద అయితే అంతే, నాకైతే ఈ కింద ఏం చేంజెస్ అయితే చేయబడలేదు. సరే బాబు నా వీలైనంత నేనైతే నీకు కొంచెం లుక్ బాగుండేటట్టు చేస్తా కింద. ఇదేదో మొత్తం సాదాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేనైతే నీకు కొంచెం లుక్లు బాగా చేస్తా, అండ్ నువ్వు పైన నువ్వు చెప్పినట్టే రెండు ఫ్లోర్లు వేస్తా. అండ్ నాకైతే ఇంకోటి అర్థం కాలేదు బాబు. ఏంటన్నది? అదే పైన ఫ్లోర్ రావాలన్నావు కదా గ్యారేజ్ ఫ్లోరు. సరే సరే రండి నా వెనకాల రండి, చెప్తా అది ఎట్లా రావాలో ఏంటనేది. సరే బాబు వస్తున్నాం పద. మాయ నిజంగా నువ్వు అనేది జరగద్దు అంటావా? ఆగురా శింషా, అంతే తొందరపడుతున్నావు. ఓకే అన్న ఇట్లా రండి ఫాస్ట్గా చూపిస్తా. వస్తున్నా. ఆగు బాబు నాయన మీ మెట్లు దిగలేక వస్తున్నానయ్యా. ఎక్కడున్నాడేనా? కొంప తీసి మంచి ఆపైన గడిచేసిందా? వస్తున్నాడులే అన్న. వచ్చారు కదా ఇద్దండి, ఇక్కడ నాకు అవతల రోడ్డు ఉంది కదా. రోడ్డా? అది కొండలు కదా బాబు. అదే అదే అన్న కొండలు ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఈ కొండల నుంచి ఒక పైకి రోడ్డు కావాలంటే డైరెక్ట్ నా ఇంటి మీదకి ఉండాలి. ఇక్కడ నుంచి రోడ్డు అయితే ఒక ఎల్ షేప్లో తిరిగి నా ఇంటి మీదకి వెళ్ళాలి, అక్కడైతే నా కార్ గ్యారేజ్ అయితే ఉండాలి. ఓ అంటే ఒక ఫ్లోర్ మొత్తం నీ కార్ గ్యారేజే ఉండాలంటావు? అంతే అన్న, ఒక ఫ్లోర్ కాకపోయినా ఫ్లోర్లో సగం. ఓకే బాబు నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఆ తర్వాత? ఆ తర్వాత పైన చెప్పిందే కదా, దానిపైన ఫ్లోర్లో వచ్చేసి ఒక గేమింగ్ రూము అండ్ రెండు బెడ్రూమ్లు, ఒక జిమ్ రూము. జిమ్ రూమ్ కానీ పెట్టిద్దామా శిక్షాన్? పెట్టిద్దామా జిమ్ రూమ్ కానీ బాగుంటుంది. సరే సరే అన్న. కొంచెం పక్క రెండు కారు వచ్చింది, ఇలా స్లాగర్ ఇక్కడ. నాకు అర్థమైందిలే, ఇక్కడ మనం ఇల్లు కట్టేటప్పుడు ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అదే కదా. తర్వాత ఇంకేమేం కావాలి చెప్పండి. అంతే బాబు ప్రస్తుతానికి ఇయ్యా అనమాట నువ్వు చెప్పినట్టు. సో డబ్బులు అయితే నేనైతే ఎస్టిమేషన్ వేస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సిమెంటు మళ్ళీ పైన సీలింగ్ అవన్నీ ఉన్నాయి కదా, దానికి కలిపి ఎట్లేదన్నా ఒక 15 నుంచి 20 కోట్లు అవుతాయి బాబు. ఏంటి 15 నుంచి 20 కోట్ల? ఒరే శిక్షా నేను చెప్పినట్టే అవుతున్నట్టుంది కదరా. నువ్వు చెప్పినట్టే అవుద్ది. అదే కదా, ఇప్పుడు 15 నుంచి 20 కోట్లు అంటే నా దగ్గర ప్రస్తుతానికి ఎంత డబ్బులు ఉన్నాయో బ్యాంక్లో వెళ్ళి చూసుకోవాలి. ఓకే అన్న మీరైతే పని స్టార్ట్ చేసేసేయండి, నేను ఎట్లయినా డబ్బులు ఇచ్చేస్తానులేండి. ఓకే బాబు
నేనైతే వెళ్ళి మా వర్కర్స్ అందరిని పిలుస్తా, నువ్వైతే వెళ్ళి కొంచెం డబ్బులు తీసుకురా, ఎందుకంటే వర్కర్స్ అందరికి అడ్వాన్స్ ఇవ్వాలి. సరే అన్న, మీరైతే మీ వాళ్ళందరిని పిలవండి, కావాలంటే మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి, నేను డోరేమాన్ షింక్షన్ వెళ్ళి డబ్బులు అయితే తీసుకొస్తాం, ఏమంటారు? సరే బాబు, వెళ్ళి తీసుకోరా. ఆల్రెడీ షింక్షన్ డోరేమాన్, ఇంకా మనం అయితే వెళ్ళి బ్యాంక్ లో డబ్బులు తీసుకొస్తామా? సరే మోయ, పద వెళ్ళి డబ్బులు తీసుకొద్దాం. ఆయన అయితే అందరూ అప్పుడు వాళ్ళ వర్కర్స్ అందరిని అయితే పిలిచి స్టార్ట్ చేసేస్తారు మోయ వర్క్. సరే, నువ్వైతే వచ్చి కారు ఎక్కు, ఒరే అటు పక్క డోరేమాన్ గడు ఎక్కాడు కదరా, నువ్వు ఇటు పక్క వచ్చి ఎక్కచ్చు కదా. అంటే మోయ, నాకు ఆ సీటే కలిసి వచ్చింది మోయ. ఒరే సరిపోయిందిరా నాయన, ఏంట్రా షింక్షన్ అసలు ఆయన నన్ను ఆడుకుంటున్నావురా నాయన నువ్వు? నేనే ఆడుకున్నాను మోయ, ఇది బాగుంది. సరే సరే, ఇంకా నీతో మాట్లాడే ఓపిక నాకైతే లేదు, కానీ ఫాస్ట్గా వెళ్ళి మనం అయితే బ్యాంక్లో డబ్బులు తీసుకొచ్చి చేతికైతే ఇచ్చేద్దాం. మన వాళ్ళు అయితే వర్కర్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు. అసలు బ్యాంక్లో ఎంత ఉందో కానీ నాకైతే తెలీదు. ఇంకా మన దగ్గర ఏం లేవురా క్యాష్, బ్యాంక్లోనే డబ్బులు ఉన్నాయి. ఈ కారు ఒకటి ఉంది, ఈ కారు నమ్మినా కానీ డబ్బులు అయితే వస్తాయి లేదు తెలీదు. చూద్దాం మాకు మన బ్యాంకులో ఎంత ఉందో. ఆ తర్వాత కావాలంటే మన లెస్టర్ నడికి ఏదో ఒక మిషన్ అయితే ఇస్తాడు, ఆ మిషన్ అయితే మనం చేయొచ్చు. ఇది మంచి ఐడియా మోయ, మిషన్ చేసే డబ్బులు అయితే వస్తాయి, ఆ డబ్బులతో మనం అయితే ఒక మంచి ఇల్లు కట్టించుకోవచ్చు. సరే సరే, ఇప్పుడు మనకైతే బ్యాంక్ ఎక్కడెక్కడ ఉండాలే మోయ? బ్యాంక్ ఎక్కడ వెనకాల మోయ? ఒరే ఇక్కడ కాదనుకుంటారా, వెనకాల అనుకుంటా? సరే మోయ, అయితే పద వెనక్కి. ఓకే ఓకే, నువ్వైతే చూస్తూ ఉంటావు షింక్షన్, ఇక్కడెక్కడో బ్యాంక్ అని బోర్డు అయితే ఉంటుంది, ఆ బోర్డు దగ్గరే మన బ్యాంక్ అయితే ఉంటుంది. సరేనా? సరే మోయ, ఇక్కడేంది ఇదేనా బ్యాంకు? ఒరే మర్చిపోయి, ఇదేరా నాయన బ్యాంకు. సరే మోయ, పద అయితే వెళ్దాం లోపలికి. ఓకే, వెనకాల అయితే రండి, జాగ్రత్త నాయన. మీరేమైనా తిట్ట పనులు చేశారనుకో, ఇంకా మనల్ని బొక్కలో చేస్తారు. సరే మోయ. ఓకే, మనం అయితే బ్యాంకులోకి అయితే వచ్చేసాం. ఒకసారి ఏటీఎంలో ఎంత ఉందో చూద్దామా డబ్బులు? చూద్దాం మోయ ఏటీఎంలో. సరే సరే, ఆగైతే చూద్దాం. సో ఫస్ట్ అయితే మన పిన్ అయితే ఎంటర్ చేశాను, ఇప్పుడు చూద్దాం మాకు ఎంత ఉందో. సో మన బ్యాంక్లో అయితే 11,96,000 అయితే ఉన్నాయిరా. ఆయన అయితే ఎంత చెప్పాడు మనకి మోయ? ఆయన 15 నుంచి 20 కోట్ల మధ్యలో వద్దని చెప్పాడు మోయ. మన దగ్గర ఇప్పుడు 11 కోట్లే ఉన్నాయిరా. అంటే ఇంకా 9 క్రోర్స్ తక్కువైనాయా మోయ? అవునరా, 9 క్రోర్స్ తక్కువైనాయి. ఆగు చూద్దాం, ఫస్ట్ అయితే మనం వెళ్ళి 11 కోట్లు అయితే డబ్బులు తీసుకొద్దాం, ఏమంటారు? సరే మోయ, డబ్బులు తీసుకొద్దాం పద. ఓకే ఓకే, నాయనకాల అయితే వచ్చేయండి, డబ్బులు తీసుకొచ్చేద్దాం. సరే మోయ, పద. ఓకే, డబ్బులు అయితే తీసేసుకున్నాను, ఇంకా పదనరా షింక్షన్ డోరేమాన్. చూసారా మన వెనకాల బ్యాగ్ నిండా అయితే డబ్బులు ఉన్నాయరా నాయన. ఇప్పుడు ఈ డబ్బుల్ని మనం అయితే జాగ్రత్త తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి, లేదంటే దొంగలందరూ మన డబ్బుల్ని చూసి ఎత్తుకెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ వేస్తారు. అవును మోయ, ఎట్లయినా కానీ జాగ్రత్త తీసుకెళ్ళాలి. సరే సరే, ఫస్ట్ అయితే ఎక్కండి, డబ్బుల్ని అయితే మనం ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత మన లెస్టర్ని అయితే అడగదాం, ఏదైనా దారుందేమో అని. సరే మోయ. అమ్మయ్యా, ఎలా అయితే మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చేసాం మోయ, పని స్టార్ట్ అయిపోయిందా? ఏమోరా తెలీదు, ఆగు, పైన అయితే ఎవరో ఉన్నారు, వెళ్ళి మాట్లాడదాం పద. అబ్బా, ఈ బ్యాగ్ ఒకటి, ఈ బ్యాగ్ వల్ల పడిపోయాను నాయన నేను. జాగ్రత్త మోయ, ఆ బ్యాగ్ జాగ్రత్త, ఆ బ్యాగ్లోనే మనకు కావాల్సిన డబ్బులన్నీ ఉన్నాయి. సరే సరే, ఆరోపాకునా నేను కాసేపు, ఎందుకంటే ఎవరిని నమ్మేదానికిలే, అసలే మన దగ్గర 11 కోట్లు అయితే ఉన్నాయి. సర్లే మోయ. సరే, మీరు కన్నా వెనకాల పైకి రండి, పైన అయితే వర్క్ స్టార్ట్ అయిపోయిందిరా రే. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్. వర్క్ స్టార్ట్ అయిపోయిందా? అవును బాబు, చెప్పే కదా బాబు, నేనైతే వర్కర్లు మిరిపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పని అయితే బాగానే జరుగుతుంది. సో ఇక్కడ ఇల్లు అయితే చూడవచ్చు, అంటే ఇక్కడ స్లాబ్ లాగా ఉంది కదా, దీన్ని అంతటినైతే పగల కొడుతున్నట్టున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడైతే ఈ కమ్మలు ఉన్నాయి, ఈ కమ్మల్ని కానీ రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే మనకి పైన ఫ్లోర్ వేసేటప్పుడు చాలా కష్టమవుద్ది. అండ్ ఆ తర్వాత వీళ్ళు కానీ ఈ కమ్మల్ని కానీ రిమూవ్ చేస్తున్నట్టున్నారు. సో మన వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టే ఉంది. ఓకే ఓకే, సరే అన్న, మీకోసం అయితే అడ్వాన్స్ డబ్బులు తెచ్చాను, తీసుకోండి. ఓకే బాబు, ఫస్ట్ అయితే 1 కోటి రూపాయలు ఇచ్చేయి. ఏంటి 1 కోటి రూపాయలా? అబ్బా సరే అన్న, ఇదండి 1 కోటి రూపాయలు అయితే తీసుకోండి. ఆ తర్వాత బాబు ఇంకోటి. ఏంటన్నా చెప్పండి. ఇప్పుడైతే మాకు 1 టన్ ఇసుక కావాలి. ఏంటి ఇసుక? ఇసుక ఇసుక ఏడ నుంచి తీసుకురమ్మంటారు? ఇందాక నన్ను పికప్ చేసుకున్నావు కదా బాబు, అక్కడ ఇప్పుడు ఒక ట్రక్ ఉంటుంది, ఆ ట్రక్లో వేసుకుంటుంది, దాన్ని తీసుకొచ్చి వెళ్ళి. ఇప్పుడు ఇసుక తీసుకురావాలా? సరే అన్న, వెళ్ళి తీసుకొస్తానులేండి. ఫస్ట్ అయితే ఈ డబ్బుల్ని మన లెస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి లెస్టర్ని కానీ కొంచెం డబ్బులు అయితే అడగాలి. సరే షింక్షన్ డోరేమాన్ రండిరా, వెళ్దాం. ఇప్పుడైతే వెళ్ళి ఇసుక తీసుకురావాలి, అండ్ ఈ డబ్బులు అంటే లెస్టర్ వాళ్ళు ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత మనం అయితే మన లెస్టర్ని కానీ డబ్బులు అడగాలి. ఒరే ఎక్కరా డోరేమాన్, ఏంట్రా నాయన, మీరు అసలు దేనికి రా ఆడుకుంటారు నాతోటి, ఎక్కడ్రా రే, లేకపోతే తొక్కించుకొని వెళ్ళిపోతా. ఎక్కేసాను మాయ, పద. సరిపోయిందిరా నాయన, ఏంట్రా అసలు మీరు దేనికి రా ఆడుకుంటారు నాతోటి. మాయ మేమే ఆడుకున్నాం మాయ నీతోటి. సరే సరే, మీరేం ఆడుకోలేదులే, అంతా నేనే చేసిన తప్పు, మీ మాట వింటాను కదా, అదే నేను చేసిన తప్పు.
కాసేపు వెయిట్ చేయండి రా. మనైతే ఫస్ట్ వెళ్ళి డబ్బుల్ని లెస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి లెస్టర్ని కొంచెం డబ్బులు అడగాలి. డబ్బులు అడిగిన తర్వాత లెస్టర్ మనకి ఏం చేస్తారో చూద్దాం. ఆ తర్వాత మనమైతే ఏం చెప్పినట్టే ఒక ఇసుక ట్రక్ అయితే తీసుకొచ్చేద్దాం. ఏమంటారు? సరే అమ్మయ్య, అట్లే చేద్దాంలే. ఓకే, లెస్టర్ అయితే ఏం చేస్తాడు ఏందో, మనకు డబ్బులు ఇస్తే బాగానే ఉంటుంది. ఎవడన్నైనా వాడు మాయ, నువ్వే మా ఎగురుకుంటే ఇల్లుండి ఉద్దేశం. సర్లే, ఓకే ఓకే, ఇప్పుడు మనైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు మా వీడియోలు అన్నింటినీ చూడొచ్చు. ఓకేనా అండి? వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం. మీరు కానీ కంప్లీట్ చేశారు అనుకోండి, మాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయను. ఓకేనా? సో మీరు ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టేసేయండి. ఓకే సింగ్ చాన్, మన సబ్స్క్రైబర్స్ అందరు లైక్ కొట్టేస్తారులే, భయ కూడా పడలేదు దాంట్లో. అవును మా అయ్యా. ఓకే, మన లాస్ట్ రోజు ఇంటికి అయితే దాదాపు వచ్చేసినట్టే ఉన్నాం. వచ్చేసామ్మా అయ్యా, వచ్చేసినట్టే ఉన్నాం కాదు. ఓకే, మన కార్ని అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. ఇద్దరునైనా మన లెస్టర్ వాళ్ళ ఇల్లు ఉన్నాడో లేదో వెళ్ళి మాట్లాడదాం. పదండి. పదమ్మా అయ్యా, మాట్లాడదాం. లెస్టర్, లెస్టర్ ఉన్నావా? ఎవరు? లెస్టర్, నేనే డామినేటర్ని. డామినేటర్ నువ్వా? లోపలికి రా. ఓకే ఓకే, రే శింక్షన్ డోరిమన్ రండ్రా. వస్తానమ్మా అయ్యా. ఓకే, లెస్టర్ అయితే ఉన్నాడా? లెస్టర్, లెస్టర్. ఏంటి డామినేటర్, మీ ఇల్లు వరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి చెప్పు. ఇప్పుడు నా దగ్గర ఈ బ్యాగ్లో 10 కోట్లు అయితే డబ్బులు ఉన్నాయి. మామూలుగా అయితే 11 కోట్లు అనైతే డబ్బులు తీసుకున్నాడు కాబట్టి 10 కోట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 10 కోట్లు మీ ఇంట్లోనే జాగ్రత్త పెట్టుకో. అండ్ నాకైతే ఒక మిషన్ ఏదైనా ఉంటే చెప్తావా, లేదా నువ్వైనా డబ్బులు ఇస్తావా? ఏంటి, నేను డబ్బులు ఇవ్వమా? నా దగ్గర వస్తుంది చూసే కదా నా ఇల్లు ఎట్టుందో. అవునులే, అది కరెక్టే. నిన్ను ఎట్లా అడతానులే, కానీ ఏదైనా మిషన్ ఉంటే చెప్తావా కొంచెం? మిషనా? సరే చూసి చెప్తానులే, కానీ ఈ డబ్బులు అయితే జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టేసి, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్లు తిరుగుతుంటారు కదా. అవును లెస్టర్, అదే నా భయం. కానీ వాళ్ళ తర్వాత తిరగతా పొరపాటున తీసుకెళ్ళిపోయారనుకో, అప్పుడు వాళ్ళని అడగలేమో, మనకి డబ్బులు పోయినట్టు ఉంటుంది. అవును డామినేటర్, నువ్వు అయితే ఈ సోఫాలో పెట్టేసి డబ్బులు. ఓకే లెస్టర్, పెట్టేస్తున్నా. అమ్మయ్యా, డబ్బులు అయితే ఇక్కడ పెట్టేసాను. పదండ్రా శింక్షన్ డోరి, మనం ఇంకా వెళ్దాం. వెళ్దాం. ఓకే లెస్టర్, అయితే మిషన్ మాత్రం ఖచ్చితంగా చెప్పు సరేనా? నేను వెళ్ళి ఇసుకిచ్చేసి వస్తా. సరే డామినేటర్. ఓకే శింక్షన్ డోరి, మనం రండ్రా వెళ్దాం. రే టైం అవుతుంది మనకు, అసలే మళ్ళీ ఆ తర్వాత లెస్టర్ మిషన్ ఇస్తాడు, ఆ మిషన్ కానీ కంప్లీట్ చేయాలి మనం. సరే అమ్మయ్య, చేద్దాంలే. సరే పదండ్రా, వెళ్దాం. పదమయ్య, వెళ్దాం. ఓకే, మన కార్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ కానీ వర్కర్స్ అయితే ఉన్నారు, కానీ వీళ్ళైతే పని చేయట్లేదు. అందుకని ఏమో మన లెస్టర్ అక్కడ ఉండేవాళ్ళని చెప్పాడు. అవును మోయ, అట్లా ఉంటుందిలే. సరే పద, మనం వెళ్ళి ఫస్ట్ ఇసుక అయితే ఇచ్చేద్దాం మోయ్ ఆయనకి. మన కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది, ఇంకా ఆ తర్వాత మనం అయితే మిషన్ చేసుకొని ఇంకెళ్ళిపోవచ్చు. సరే కానీ ఇప్పుడైతే మన లొకేషన్ ఎక్కడబ్బా, మర్చిపోయానండి దాన్ని. మోయ్ ఒకసారి చూడు మోయ్ మ్యాప్లో, లేకపోతే మనం మళ్ళీ దారి తప్పిపోతాం. సరే ఆగ్రా, చూస్తా. ఓకే, ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికైతే వెళ్ళాలి. ఇందాక ఆయన చెప్పిన లొకేషన్ అయితే ఇదే అనమాట. ఇందాక ఆయనతో ఇక్కడే మాట్లాడాం, ఇక్కడే ఆయన అయితే వేసుకుంటుంది అని చెప్పాడు. వెళ్ళి మాట్లాడదాం మాకు. పదమయ్య, వెళ్ళి మాట్లాడదాం. ఏనే ఊడ్రా, మన టైర్ కింద వచ్చేసేస్తా అంటున్నాడు. ఏమో మా అయ్య, నాకు తెలీదు మన టైర్ కింద వస్తున్నాడు. ఏంటని కదలట్లేదు? ఏమో రా, నాకు తెలీదు. సర్లే, మనం అయితే ఆయనతో దేనికి, ఇటు నుంచి అయితే మనం వెళ్ళి ఇసుక తీసుకొచ్చేద్దాం అంతే కదా. అంతే మా అయ్యా, కానీ జాగ్రత్తగా పోనీ, ఇక్కడ అసలు గ్యాంగ్స్టర్స్ ఉంటారంట. ఇందాకలే మన లక్ష్మ మాట్లాడుతుంటే విన్నాను. సరే సరే లేరా నాయన, నేను జాగ్రత్తగానే పోతానులే. మీరు కానీ గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం మా ఇసుక దగ్గరికి. వెళ్ళిపోదాం పదమావయ్య, ఎట్లయినా కానీ ఈరోజు మన ఇల్లు కట్టందే వదిలిపెట్టకూడదు. సరే సరే శింషాన్, వదిలిపెట్టను లేని ఏం కానీ. సరే మావయ్య, ఎక్కడుందబ్బా ఇసుక అంగడి? ఇసుక అంగడి కాదురా, మనం ఇందాక వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇద్దు. ఇటు నుంచి మనం ఒక రైట్ కొట్టి ఇంకో రైట్ కొట్టామంటే అంతే వచ్చేస్తుంది లొకేషన్. వచ్చేసింది మావయ్య, ఇద్దో నాకు లేనితోనే ఇక్కడే కదా మావయ్య మాట్లాడింది. అవును, ఇక్కడే మాట్లాడింది. ఇద్దో ఇదే అనుకుంటా ఇసుక. అవును ఇదేనా? ఏంటి మావయ్య, మరి ఇంత తక్కువ ఉంది. ఏమోరా, నాకు కానీ తెలీదు. మావయ్య కొంప తీసేది ఏమైనా ప్యాచ్ వర్క్లకై ఉంటుందా? ఇంకంతే అయి ఉంటుంది ఏమోరా నాయన. అబ్బా ఇసుక అయితే చాలా లోతులోనే ఉంది. నేనైతే బయటకు వచ్చేస్తాను ఆయన, వద్దా. మళ్ళీ నా ఫ్యాంట్లోకి అంతా ఇసుకెళ్ళిపోద్ది. అవునులే మావయ్య. సరే కానీ ఏంటి ప్యాచ్ వర్క్ల కోసం అయి ఉంటుందా? అంతే అయి ఉంటుంది రా. ఫస్ట్ ప్యాచ్ వర్క్లు అన్నీ చేస్తారు, ఆ తర్వాత మనం మెయిన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు, అప్పుడు ఒరిజినల్ ఇసుక అయి ఉంటుంది. సర్లే, మనకు దేనికి, ఆయన చెప్పిన ట్రక్ అయితే ఇదే అయి ఉంటుంది, మనం అయితే తీసుకెళ్దాం. కానీ ఇద్దరైతే ఒకే సీట్లో కూర్చోండి సరేనా? సరే మావయ్యా. ఓకే, ఫస్ట్ అయితే మన శింక్షన్ గారు ఎక్కాడు. రెడ్ డోరేమోన్, నువ్వు శింక్షన్ గారు ఒళ్ళో కూర్చోరా, ఏమంటావు? అబ్బా నాకు ఈ దరిద్రం మాత్రం తప్పదు మావయ్య. అసలు ఆల్రెడీ మన డోరేమోన్ గారు ఎక్కేసాడు, మన కార్ అయితే ఇక్కడే పెట్టేస్తున్నా. ఏం కాదులే, తలం అయితే వేసాను. సరే మావయ్య, మన కార్కి ఏం కాదులే. ఈ ఆంటీ ఏంది మావయ్య చేతులు అడ్డం పెడుతుంది? ఏమోలే, ఆంటీతో మనకు దేనికిలే. కానీ మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు మన ఇంటికి. వెళ్ళిపోతాం పదమావయ్య. తగ్గేదలు ఈరోజు మాత్రం, ఇల్లు మాత్రం మామూలుగా ఉండకూడదు మావయ్య. చెప్తున్నా, నాకు ఒక గేమింగ్ రూమ్ ఖచ్చితంగా కావాల్సిందే. ఒరే, నీకు ఒక్కటికే కాదు రాదు, అందరికి. నేను ఆడుకుంటా, మన డోరేమోన్ గానే ఆడుకుంటాడు. అండ్ మళ్ళీ మనం అయితే ఒక పీసీ కొనుక్కోవాలి, 2 మానిటర్లు సెట్ చేసుకోవాలి, ఒక గేమింగ్ చైర్ ఇంకా చాలా ఉందిరా, అవి కానీ కొనుక్కోవాలి. కొనుక్కుందాం నిదానంగా, ఏమంటావు?
సరే మోయ, ఇప్పుడు మన ఇల్లు కట్టేస్తున్నాం కదా, ఆ ఇంటి డబ్బుల్లో మనకైతే డబ్బులు మిగిలితే చేసుకుందాం ఇవన్నీ. ఒకవేళ డబ్బులు మిగిలకపోతే ఇంకొద్దులే మోయ, డబ్బులు ఉన్నప్పుడు చేసుకుందాం, ఏమంటావు? ఒరే ఏంటి శింషా, నీ ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు బుద్ధిమంతుడిలా మాట్లాడుతున్నావు. మోయ నీకు తెలీదా నేను ఎప్పుడు బుద్ధిమంతుడినేలే మోయ. వద్దులేరా నాయన, నీకు నమస్కారం. ఓకే గట్టికి పట్టుకోండి, ఇప్పుడు మనైతే వెళ్ళిపోదాం ఇంటికి. సరే మోయ, పద పద ఫాస్ట్కి పద. ఒరే చెప్పడం మర్చిపోయా, మీకైతే ఒక విషయం చెప్పాలి. ఏంటి మోయ అది? నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి మాకు చెప్పకుండా? ఒరే పెళ్లి నేందేనే చేసుకుంటాను రా, అది మీకు చెప్పకుండా. అది కాదు, ఇప్పుడు వచ్చేసి డోరిమోన్ అయితే మనం ఇంట్లోనే పెట్టేద్దాం. శింషా నువ్వు నేను కలిసి మిషన్కి వెళ్దాం, ఏమంటావు? ఏంటి మన ఇద్దరు ఏమోయా డోరిమోన్ గడేమి? అంటే ఇక్కడ తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే డోరిమోన్ గడే కదా, వాడైతే మన ఇంటి మందలంతా చూసుకుంటాడు. అదే నువ్వైతే ఇంట్లో ఉన్నావు అనుకో, దేనికి పనికిరావు. నన్ను నాతో వచ్చినా కానీ ఏదో ఒక పని అయితే చేసుకోవచ్చు. అవునులే మోయ, ఏంటో పోమో మరి నన్ను అట్లా ఎక్కిరిస్తున్నావు. సర్లే వదిలేండి, ఇద్దరు దిగండి ఫస్ట్, వెళ్ళి మాట్లాడదాం ఇంతటి. సరే మోయ. ఆల్రెడీ మనం అయితే ఇసుకైతే తీసుకొచ్చేసాం, డోరిమోన్ శింషన్ దిగారు కదా? దిగేసాం మోయ. ఓకే వెళ్ళైతే ఈ అనతో మాట్లాడదాం, పదండి. అరే ఈ డబ్బాల నుంచి కదా ఎక్కాల్సిందే, ఈ పైకి వెళ్ళేదానికి కానీ మెట్లు పెట్టేస్తారా? నేను ప్రతిసారి ఆడి డబ్బాలు ఎక్కెళ్తాం. అవును మోయ. సరే అన్న ఇద్దరు మీరు చెప్పినట్టు ఇసుకైతే తీసుకొచ్చేసాను, అక్కడే ఉంది ఇసుక. ఓకే బాబు, ఇంకా నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి నిద్రపో. లేదులన్న, ఇప్పుడు నిద్రపోయే అంత టైం లేదు, ఇప్పుడైతే డబ్బులు తక్కువైనా వెళ్ళి డబ్బులు తీసుకురావాలి. ఓకే డోరిమోన్ గారి, ఆడున్నావు రీ? నేను ఇక్కడే ఉన్నాను మోయ, ఇద్దో ఇటు నుంచి వస్తున్నా. ఒరే నువ్వు వీడిలా తీట పనులన్నీ చేయబాక, ఇద్దో నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ నీకు, నువ్వైతే ఇక్కడే ఉండి ఇంటి పనులన్నీ చూసుకో సరేనా? వాళ్ళకి ఏమైనా అవసరం అయితే ఇవ్వు, అండ్ వాళ్ళకి అప్పుడప్పుడు నీళ్లు కానిస్తుండవు, లేకపోతే వాళ్ళు పని చేయరు సరేనా? సరేలే మోయ. ఓకే శింషా నువ్వైతే నాతో రా, ఇప్పుడు వెళ్ళి మనం అయితే ఫస్ట్ లెస్టర్ గారికి ఫోన్ చేయాలి కదా. ఆగు, లెస్టర్ ఫోన్ చేస్తా. హలో లెస్టర్. డామినేటర్, నువ్వు అడిగినట్టే నాకైతే ఒక మిషన్ దొరికింది, కాకపోతే డబ్బులు అయితే 9 crores అయితే వస్తాయి. ఓకే ఏ మిషన్ అది? దీంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది, చేస్తావా? చేస్తాను చెప్పు. సరే అయితే చెప్తా చూడు, నువ్వైతే పోలీస్ స్టేషన్కే వెళ్ళి అక్కడ దొంగతనం చేయాలి. ఏంటి పోలీస్ స్టేషన్లో దొంగతనమా? ఏం దొంగతనం చేయాలి? ఒక మిషన్ గన్ అయితే ఉంటుంది నార్మల్ది, ఆ మిషన్ గన్ నువ్వు పట్టుకోగానే గోల్డ్ కలర్లో మారిపోతుంది, దాన్ని అయితే నువ్వు తీసుకురావాలి జాగ్రత్తగా. ఒకవేళ తీసుకురాలేదంటే చెప్తున్నాను కదా, నీకైతే డబ్బులు రావు, అండ్ నువ్వైతే జైలు ఎరుక్కోపోతావు, తర్వాత నీ ఇష్టం. ఓకే ఓకే చేస్తాను, నా మీద నాకు నమ్మకం ఉందిలే, నేను చేస్తాను. సరే డామినేటర్ అయితే తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో. వెళ్తున్నా. ఓకే శింషాన్, మనం అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నాయనకాలే వచ్చాయి, నువ్వేం తిట పనులు చేయబాక సరేనా? నేనేం చెప్తే అది చెయ్యి. ఓకే మోయ. సరే డోరిమోన్ నువ్వైతే జాగ్రత్తగా ఇండియన్ చూసుకో. ఓకే మోయ, నేను చూసుకుంటానులే. ఆల్ రైట్ రే శింషాన్, రారా పోదాం, డోరిమోన్ కూడా ఇంకింటేం చూసుకుంటాడు. సరే మోయ, పద పద ఇంకెళ్ళిపోదాం పద మోయ. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి అయితే ఇంతే అనమాట, మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకైతే ఫుల్ ఇల్లు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, బై బై.